హాయ్ ఫ్రెండ్స్, అభ్యర్థులు ఎవరైతే 10th క్లాస్, ఇంటరు, అలానే డిగ్రీ తర్వాత ఉన్న క్వాలిఫికేషన్స్, అంటే 4 రకాల క్వాలిఫికేషన్తో ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబు, అంటే ఒక్కసారిగా సెటిల్ అయిపోయే జాబు, అది కూడా ఎస్ఎస్సి నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి ఈ 4 క్వాలిఫికేషన్ సంబంధించి ఒకే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చాలా గోల్డెన్ లేదా బంపర్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని క్వాలిఫికేషన్ సంబంధించిన పోస్ట్ అనేది దీంట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు డిగ్రీ ఉన్నట్లయితే మీరు 10th క్లాస్, అలానే ఇంటరు, డిగ్రీ, సో అంతకు మించిన క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అన్ని పోస్టులకు ఒకేసారి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. అంతేకాకుండా దీంట్లో చాలా అడ్వాంటేజెస్ అనేది ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకు ఎస్ఎస్సి జాబ్స్ అంటే మనకు ఒక క్వాలిఫికేషన్ మీద వచ్చేవి, అంతేకాకుండా చాలా టైర్స్ అనేది వీళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు అనమాట. అంటే మెయిన్ ఎగ్జామినేషన్ అనేది టైర్ 2 అని, టైర్ 3 అని, సో మరి డివి అని, ఫైనల్ సెలెక్షన్ అని, సో చాలా లెంతీ ప్రాసెస్ అనేది ఉంటుంది. కానీ ఈ జాబ్స్కి సంబంధించి మనకు కేవలం చాలా సింపుల్ ప్రాసెస్, అంటే మనకు సిబిటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది అనౌన్స్ అనేది చేస్తారనమాట. సో సింగిల్ టైంలో మీరు ఒక్కసారి కష్టపడితే సరిపోతుంది. వేరే జాబ్స్కి అయితే మీరు పదే మీరు కష్టపడాల్సి ఉంటుంది, ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అటువంటివి ఏమీ లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. కానీ కొన్ని జాబ్స్కి మాత్రమే మనకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, అంటే సిబిటి, తర్వాత స్కిల్ టెస్ట్, తర్వాత డివి, తర్వాత ఫైనల్ రిజల్ట్. డివి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. దీంట్లో స్కిల్ టెస్ట్ అనేది కూడా క్వాలిఫైయింగ్ నేచర్ లో మాత్రమే ఉంటుంది. దీంట్లో మీరు ఖచ్చితంగా నేను ఇంత మెరిట్ తెచ్చుకోవాలి, అంత మెరిట్ తెచ్చుకోవాలి అనే దాని గురించి కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. దీంట్లో మనకు 3261 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో 271 పోస్టులకు సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్ లో పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. డిఫరెంట్ లెవెల్స్, అంటే మనకు లెవెల్ 1 నుంచి లెవెల్ 7 వరకు డిఫరెంట్ లెవెల్లో వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. దీంట్లో మనకు సెలెక్ట్ అయినట్లయితే శాలరీ 30,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. మన క్వాలిఫికేషన్ ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా, 10th క్లాస్, ఇంటరు, డిగ్రీ, ఎనీ డిగ్రీ, జనరల్ డిగ్రీ, సో దానికంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. మినిమము 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ పోస్టులను బట్టి డిఫరెంట్ ఏజ్ గ్రూప్ అనేది వీళ్ళు అడగడం జరిగింది. ప్లస్ మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా దీంట్లో వర్తించడం అనేది జరుగుతుంది. కేవలం 100 రూపీస్ మాత్రమే ఫీ ఉంటుంది. ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదన్నమాట. అందుకనే ఇవి చాలా చాలా బెటర్ జాబ్స్ ఫ్రెండ్స్. సో దీనికి ప్రతి ఒక్కరూ అప్లై అనేది చేసుకోండి, చాలా మంచి జాబ్స్, పదే పదే చెప్తున్నాను. ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, ప్రతి ఒక్క డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది ఈ జాబ్స్ కు సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన లింక్స్ అన్ని మన అఫీషియల్ టెలిగ్రామ్ అలానే వాట్సాప్ గ్రూప్ లో నేను షేర్ అనేది చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది మనకు 24 సెప్టెంబర్ 2021, అంటే నిన్ననే పోస్ట్ అనేది చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మనకు 113 పేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం డిస్కస్ చేస్తూ పోతే ఈ రోజున్నా సరిపోదు అనమాట. కాబట్టి ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉంటాయో అవి మాత్రమే నేను డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది. సో దాంట్లో అన్ని కవర్ అయిపోతాయన్నమాట. సో దీనికి సంబంధించిన లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో దొరుకుతాయి, కాబట్టి అక్కడ నుంచి కూడా మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. ఇది ఈ జాబ్స్ కు సంబంధించి రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. నిన్ననే రిలీజ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, అంటే ఎస్ఎస్సి నుంచి అనమాట. దీనికి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు అక్టోబర్ 25 రాత్రి 11:30 వరకు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ ఫీ పేమెంట్ యొక్క లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే అక్టోబర్ 28 రాత్రి 11:30 వరకు మీరు ఫీ అనేది ఆన్లైన్ లో పే చేయొచ్చు. ఎవరైతే ఆఫ్లైన్ లో చలాన్ జనరేట్ చేసి ఫీ పే చేయాలి అనుకుంటారో వాళ్ళు చలాన్ జనరేట్ చేయడానికి అక్టోబర్ 28 నైట్ 11:30 వరకు మీరు ఆఫ్లైన్ లో చలాన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఆఫ్లైన్ లో త్రూ చలాన్ ద్వారా పేమెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే అంటే నవంబర్ 1వ తేదీ వరకు, అది బ్యాంకింగ్ అవర్స్ లో మాత్రమే మీరు పేమెంట్ అనేది చేయొచ్చు అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే జనవరి లేదా ఫిబ్రవరి 2022 అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకు త్వరగానే వీళ్ళు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ప్రాసెస్ కూడా సింపుల్ గా ఉంటుంది, కాబట్టి జాబ్ రావడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో కరోనా కారణంగా చాలా మంది ఇబ్బందులు పడారు కదా, సో వాళ్ళకు ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో కొద్దిగా కష్టపడండి ఫ్రెండ్స్, జాబ్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సో దీనికి ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు, వాళ్ళకు ఎటువంటి ఫీ అనేది లేదు, మీరు ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ వీళ్ళు 1/1/2021, సో ఇది లాంగ్ ఇచ్చారు, బట్ ఈ డేట్ కే వాళ్ళు ఏజ్ అనేది కన్సిడర్ అనేది
డివైడ్ చేయడం జరుగుతుంది. పోస్ట్ వైజ్ ఏజ్ ఎంత ఉండాలి అనేది మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, పీడబ్ల్యూడి వాళ్ళకు 10 ఇయర్స్, పీడబ్ల్యూడిలో ఓబీసీ వాళ్ళకు 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 ఇయర్స్. సో ఈ విధంగా గ్రూప్ సి పోస్ట్లకు కూడా సపరేట్ గా వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి, మనము 18-30 ఇయర్స్ అన్నాం కదండి ఫ్రెండ్స్, అది అన్రిజర్వ్డ్ వాళ్ళకి అనమాట. సో దాంతో పాటు మీకు ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇంతకు ముందు విని 30 ఇయర్స్ వరకేనా అని కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు ఫ్రెండ్స్, వాళ్ళకు ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాం కదా, ఏజ్ లిమిట్ అనేది మనకు 1/1/2021 నాటికి కన్సిడర్ చేస్తారని. ఏజ్ లిమిటే కాదు ఫ్రెండ్స్, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అలానే ఎక్స్పీరియన్స్ కూడా ఆ డేట్ కే కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి ఏ విధంగా అప్లై చేయాలి అని చాలా మందికి చాలా డౌట్స్ అనేది ఉండొచ్చు. సో దానికి సంబంధించి నేను డెడికేటెడ్ గా వీడియో అనేది చేయడం జరుగుతుంది, క్లియర్ కట్ క్లారిటీతో. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ అలానే మోటివేషన్ వస్తుంది. క్యాండిడేట్ ఒక్క పోస్ట్ కి ఒక్క కేటగిరీలో ఒక్కసారి మాత్రమే అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. అంటే మేము ఒక్క పోస్ట్ కి అప్లై చేయాలా అంటే, సో దాని గురించి కూడా మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికి అప్లికేషన్ ఫీ 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇంతకు ముందే డిస్కస్ చేసాం కదా, ఉమెన్ కి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏమంటే, చాలా మంది ఒక్కసారి పేమెంట్ చేసేసి అయిపోయింది కదా అనుకుంటారనమాట. అంటే డిఫరెంట్ కేటగిరీస్ అనేది దీంట్లో ఉన్నాయి కదండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 271 అనేది మనం చూడడం జరిగింది. సో దానికి సంబంధించి ఈచ్ కేటగిరీ కూడా ఫీ అనేది సపరేట్ గా పే అనేది చేయాల్సి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది అనుకోండి ఫ్రెండ్స్, మీరు 10th క్లాస్ పోస్ట్లకు అప్లై చేశారు, ఇంటర్ పోస్ట్ కి అప్లై చేశారు, డిగ్రీ పోస్ట్ కి అప్లై చేశారు అనుకోండి. సో ఈ 3 పోస్ట్లకి మీరు అప్లై చేసినట్లయితే ఈ 3 పోస్ట్లకి సపరేట్ అప్లికేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది, అలానే ఈ 3 పోస్ట్లకి సపరేట్ గా ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అది దీని యొక్క మీనింగ్ అనమాట. అంటే మీరు 300 రూపీస్ అనేది ఈ డిగ్రీ చేసి ఇంటర్ 10th పోస్ట్లకు కూడా అప్లై చేసినట్లయితే మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. చాలా మంది అడిగే డౌట్ ఏమంటే, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి. సో ఇక్కడ సీరియల్ నెంబరు, ఎగ్జామినేషన్ సెంటర్ అలానే సెంటర్ కోడ్, ఎస్ఎస్సి రీజన్ అంటే ఏ స్టేట్ కింద అలానే యూనియన్ టెరిటరీ కింద ఆ రీజన్ అనేది ఉంటుంది, దాని యొక్క అడ్రస్, రీజనల్ ఆఫీస్ అలానే వెబ్సైట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ అలానే తమిళనాడు, పుదుచ్చేరి అవన్నీ కూడా సదరన్ రీజన్ కిందకు వస్తాయి ఫ్రెండ్స్. దీంట్లో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, మధురైలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించిన రీజనల్ ఆఫీస్ ఏదైతే హెడ్ ఆఫీస్ ఉంటుందో అది మనకు చెన్నై, తమిళనాడులో ఉంటుంది. సో దానికి సంబంధించిన అడ్రస్ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మేము సదరన్ రీజన్ కి అప్లై చేయాలా అంటే అలా ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఎక్కడికైనా అప్లై చేసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ మన ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి సదరన్ రీజన్ కి అప్లై చేస్తారు కాబట్టి నేను ఇది డిస్కషన్ అనేది చేయడం జరిగింది. సో మీరు వేరే దాంట్లో పోస్ట్లు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నా కూడా మీరు దానికి అప్లై చేసేసి మరీ తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా మీరు స్టార్టింగ్ లో వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది, తర్వాత మీరు ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆన్లైన్ అప్లై ప్రాసెస్ లో మీకు 3 సెంటర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ప్రయారిటీ వైజ్ చాయిస్ లాగా, అది విత్ ఇన్ సేమ్ రీజన్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకు 3 సపరేట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మీరు చూస్తే మెయిన్ ఎగ్జామ్ లేదు, టైర్స్ లేవు, అన్ని ఒక్క సిబిటీ మాత్రమే ఉంటుంది అని మీరు చెప్పారు, కానీ ఇక్కడ 3 సపరేట్ ఎగ్జామినేషన్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే మనకు అబ్జెక్టివ్ టైప్ లో ఒక్క సిబిటీ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్, అది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ మీద మీరు అప్లై చేసినట్లయితే దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ హైయర్ సెకండరీ అంటే మనకు +2 లేదా ఇంటర్ క్వాలిఫికేషన్ పోస్ట్లకు అప్లై చేశారంటే దానికి బేస్ చేసుకుని మీకు క్వశ్చన్ పేపర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ లేదా అబౌవ్ లెవెల్ ఉన్నట్లయితే దానికి సంబంధించి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లై చేసే పోస్ట్ అని బట్టి వాళ్ళు ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది సపరేట్ గా కండక్ట్ చేస్తారు అని. ఇక్కడ 3 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 సపరేట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అని మెన్షన్ అనేది చేశారే, కానీ మీకు నేను ముందు మనం అనుకున్నట్టు టైర్స్, మెయిన్ ఎగ్జామ్ ఆ విధంగా ఉండవు ఫ్రెండ్స్. మీరు పోస్ట్ని బట్టి, మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి దానికి సపరేట్ క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేస్తారు కాబట్టి 3 సపరేట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అనేది అక్కడ మెన్షన్ చేశారు. సో అన్నిటికి కూడా మనకు సిమిలర్ గానే సిలబస్ అనేది ఉంటుందన్నమాట. బట్ మీ యొక్క పోస్ట్ని బట్టి అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి దాని యొక్క టఫ్నెస్ లేదా డెప్త్ లేదా డిఫికల్టీ అనేది మనకు పెరగడం జరుగుతుంది. అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో చాలా ఈజీ క్వశ్చన్ పేపర్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్లో కొద్దిగా టఫ్ ఉంటుంది 10th తో కంపేర్ చేసుకుంటే. డిగ్రీలో మనకు ఈ 2 కంటే కొద్దిగా టఫ్ అనేది ఉంటుంది అనమాట. సో దానికి తగ్గట్టు సాలరీ
ఉంటుంది, దానికి తగ్గట్టు లెవెల్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు కొద్దిగా డిఫికల్టీ కూడా ఉంటుంది అనమాట. దీంట్లో మనకు 4 పార్ట్స్ అనేది ఉంటాయి. సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్. దీంట్లో బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ అనేది వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. దాని నుంచి 25 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్కి మనకు 2 మార్క్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఈచ్ పార్ట్లో మనకు 50 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అనమాట. మనకు 60 మినిట్స్ ఇస్తారు. 80 మినిట్స్ అనేది ఎవరికైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి స్క్రైబ్ ఉంటుందో వాళ్ళకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో 0.5 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ స్కోర్ అనేది నార్మలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు డిఫరెంట్ షిఫ్ట్లో, డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్లో, డిఫరెన్స్ డేలో వీళ్ళు కండక్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నార్మలైజేషన్ అనేది చేస్తారనమాట. సో కొన్ని పోస్టులకు మాత్రమే స్కిల్ టెస్ట్ లైక్ టైపింగ్ లేదా డేటా ఎంట్రీ లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ఎక్కడైతే వాళ్ళు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్లో మెన్షన్ అనేది చేస్తారనమాట. సో వాటి గురించి కూడా మనము సపరేట్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అవి క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటాయనేది మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ అనేది ఈజీ, డెప్త్ ఇంకా కొద్దిగా డెప్త్ అన్నావు కానీ దానికి సంబంధించిన సిలబస్ చెప్పు అంటే ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మ్యాట్రికులేషన్ లెవెల్ లేదా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మనకు సిలబస్లో ఏ టాపిక్స్ ఉంటాయి అంటే జనరల్ ఇంటెలిజెన్స్లో, జనరల్ అవేర్నెస్లో, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ప్లస్ ఇక్కడ వాళ్ళ యొక్క రైటింగ్ ఎబిలిటీ కూడా టెస్ట్ చేస్తారు అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్ 10+2 అంటే ఇంటర్ సంబంధించిన మనకు టాపిక్స్ కూడా ఇక్కడ మెన్షన్ అనేది చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ అన్ని సిమిలర్గానే ఉంటాయి. కొన్ని టాపిక్స్ అనేది గ్రాడ్యుయేషన్ అండ్ అబౌవ్ లెవెల్కి ఎక్కువగా ఉంటాయి ఇంటర్తో కంపేర్ చేసుకుంటే. సో 10th క్లాస్తో కంపేర్ చేసుకుంటే మనకు ఇంటర్లో కొన్ని ఎక్కువగా టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు గ్రాడ్యుయేషన్కి ప్రిపేర్ అయినట్లయితే మీకు 3 పోస్టులకు అడ్వాంటేజ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్. ఆల్రెడీ మనము సెలక్షన్ ప్రొసీజర్ అనేది డిస్కస్ చేసాము. సిబిటీ ఉంటుంది, తర్వాత డీవీ ఉంటుంది, తర్వాత ఫైనల్ రిజల్ట్. కొన్ని పోస్టులకు అయితే సిబిటీ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డీవీ ఉంటుంది, తర్వాత ఫైనల్ రిజల్ట్. కానీ ఒక కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్ అనేది ఈ నోటిఫికేషన్లో ఉంది ఫ్రెండ్స్. అది ఏంటంటే ఒక క్యాండిడేట్ 1 పోస్ట్కి అప్లై చేసినా అది సేమ్ రీజన్లో అయినా అయిండొచ్చు, డిఫరెంట్ రీజన్స్లో అయినా అయిండొచ్చు అనమాట. అంతేకాకుండా డిఫరెంట్ లెవెల్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెల్స్ అంటే మాట్రికులేషన్కైనా అప్లై చేసిండొచ్చు, హయ్యర్ సెకండరీ అంటే మనకు ఇంటర్ మీద అయినా అప్లై చేసిండొచ్చు, గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న దాంట్లోకి అప్లై అనేది చేసుకోయిండొచ్చు. అది సేమ్ రీజన్లో అయినా అయిండొచ్చు, డిఫరెంట్ రీజన్లో అయినా అయిండొచ్చు. అటువంటి వాళ్ళని వీళ్ళు కామన్ క్యాండిడేట్స్ అంటారనమాట. వాళ్ళకు మీరు ఎన్ని రీజన్స్కి ఎన్ని డిఫరెంట్గా అప్లై చేసినా కూడా మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ ఉంది చూసారా. మాట్రికులేషన్ అంటే 10th క్లాసు, ఇంటరు, గ్రాడ్యుయేషన్కి అంటే మాట్రికులేషన్ సంబంధించి సపరేట్ ఒక అడ్మిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేసినా, ఎన్ని రీజన్స్కి అప్లై చేసినా ఇది గుర్తుపెట్టుకోండి. కానీ మీరు ఫీ అలానే ఆన్లైన్ అప్లికేషన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులకు మీరు డిఫరెంట్గా అంటే సపరేట్గా అప్లై చేయాలి. కానీ అడ్మిట్ కార్డు మాత్రం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్న ప్రతి ఒక్కదానికి ఒకే అడ్మిట్ కార్డు అనేది వస్తుంది. ఇంటర్ క్వాలిఫికేషన్స్లో ఉన్న అన్ని పోస్టులకు సంబంధించి ఒకే అడ్మిట్ కార్డు వస్తుంది. గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్తో ఉన్న అన్ని పోస్టులకు కలిపి ఒకే అడ్మిట్ కార్డు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడే వాళ్ళు క్లియర్గా మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక క్యాండిడేట్ 3 లేదా అంతకంటే ఎక్కువ కేటగిరీ పోస్టులకు అప్లై చేసినట్లయితే 3 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెల్స్ అంటే మాట్రికులేషన్, ఇంటరు, గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ, వాళ్లకు కేవలం 3 హాల్ టికెట్ లేదా ఈకాల్ లెటర్ లేదా అడ్మిషన్ సర్టిఫికేట్ లేదా అడ్మిట్ కార్డు అనేది ఈచ్ కేటగిరీకి సంబంధించి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనేది క్లియర్గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. సో కామన్ క్యాండిడేట్స్ కూడా ఒక్కసారి ఒక లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్కి మీరు అప్యర్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ సంబంధించిన పోస్టులు అన్నిటికి కలిపి ఒక్కసారి మాత్రమే మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్ మీద ఉండే పోస్ట్ అన్నిటికీ మీరు ఎన్ని పోస్ట్ అప్లై చేసినా, ఎన్ని రీజన్స్కి అప్లై చేసినా కూడా ఒకేసారి ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న క్వాలిఫికేషన్ పోస్టులకి సేమ్ రీజన్ లేదా డిఫరెంట్ రీజన్స్కి అప్లై చేసినా ఒకసారి మీరు ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఉన్న క్యాండిడేట్ 10th ఇంటరు డిగ్రీ అప్లై చేశారు అనుకోండి ఫ్రెండ్స్, మీకు 3 హాల్ టికెట్లు వస్తాయి. మీరు 3 సార్లు మాత్రమే ఎగ్జామినేషన్ అనేది రాయాలన్నమాట. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద నేను 10 పోస్టులకు అప్లై చేశాను కాబట్టి నేను 1 సార్లు లాస్ అని అంటే కాదు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఉండే పోస్టులకు ఒకసారి మాత్రమే రాయాలి. ఇంటర్ ఉంటే ఎన్ని పోస్ట్ అయినా ఉన్నాయి డిఫరెంట్గా, దానికి ఒకసారే రాయాలి. డిగ్రీ ఉన్నట్లయితే దానికి ఒకసారే రాయాలి. సో మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేసినా ఫైనల్గా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు 3 అడ్మిట్ కార్డులతో 3 ఎగ్జామినేషన్స్ మాత్రమే మీరు అటెండ్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఇది కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. వీటి యొక్క మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళు 35% ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలి, ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 30% ఆఫ్ మార్క్స్, అదర్ కేటగిరీ వాళ్ళు 25% ఆఫ్ టోటల్ మార్క్స్ తెచ్చుకుంటే దీనికి క్వాలిఫై అనేది అవుతారనమాట. అంతకంటే తక్కువ
వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని కన్సిడర్ కూడా చేయరు. ఈ మార్క్స్ వచ్చినంత మాత్రమే మాకు జాబ్ ఇస్తారా అంటే ఇవ్వరు ఫ్రెండ్స్. ఈ మార్క్స్ తెచ్చుకొని దాంట్లో ఎవరైతే టాప్ ర్యాంకర్స్ ఉంటారో సో వాళ్ళకు మాత్రమే పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. సో మీ యొక్క సిబిటి ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ స్టేజ్కి మిమ్మల్ని పిలవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 5 వేకెన్సీస్ ఉన్నట్లయితే 1:20 రేషియోలో పిలవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 వేకెన్సీసే ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్క వేకెన్సీకి 20 మందిని పిలుస్తారు కాబట్టి ఇక్కడ 5 వేకెన్సీస్కి 100 మెంబర్స్ని పిలవడం అనేది జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మోర్ దాన్ 5 వేకెన్సీస్ ఉన్న పోస్టులు ఉన్నాయి అనుకోండి, దానికి 1:10 రేషియోలో అంటే ఇక్కడ 5 ఉంది కదండి ఫ్రెండ్స్, అంటే 50 మందిని పిలవడం అనేది జరుగుతుంది. అంటే అప్ టు 5 వేకెన్సీస్ ఉన్న వాటికి మనకు 1:20 రేషియో, మోర్ దాన్ 5 వేకెన్సీస్ ఉన్న వాటికి 1:10 రేషియోలో వీళ్ళు నెక్స్ట్ స్టేజ్కి పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో అపెండిక్స్ 1 అని చెప్పేసి ఇక్కడ అనెక్సర్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఏ అనెక్సర్స్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకు అనెక్సర్స్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏ విధంగా ఉండాలి, మనకు రిజర్వేషన్ మనం క్లెయిమ్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ యొక్క ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకు ఏ సర్టిఫికేట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మాట్లోనే మనము వీటికి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి అనేది మనము ఫర్దర్గా వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీరు కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, మీరు అడిగేదాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా అనేది డిసైడ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో తక్కువ మంది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను ఇంత లెంత్ వీడియో చేసినా కూడా నో యూస్ కదా, అందుకనే. నెక్స్ట్ ఫైనల్గా అనెక్సర్ 3లో ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సీరియల్ నెంబరు, రీజను, పోస్ట్ నెంబరు, పోస్ట్ నేము, డిపార్ట్మెంట్, ఏజ్, పే స్కేలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెల్, తర్వాత వేకెన్సీస్ అంటే ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, ఓబీసీకి ఎన్ని, అన్రిజర్వ్డ్కి ఎన్ని, ఈఎస్ఎం అంటే ఎక్సర్విస్మెన్ ఎన్ని, ఓహెచ్ అంటే ఆర్థోమెటికలీ హ్యాండిక్యాప్డు, హియరింగ్ హ్యాండిక్యాప్డు, విజువలీ హ్యాండిక్యాప్డు, అదర్స్, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్, టోటల్ సంబంధించిన ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ 1 చూసుకున్నట్లయితే ఎస్సీఆర్ అంటే సెంట్రల్ రీజన్ అనమాట, దానికి సంబంధించిన పోస్ట్ నెంబరు, పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ సీడ్ అనలిస్ట్, సో డిపార్ట్మెంట్ వచ్చేసి నేషనల్ సీడ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ వారణాసి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఏజ్ గ్రూప్ చూసుకున్నట్లయితే 18-30 ఇయర్స్ వరకు ఈ పోస్ట్ కి అప్లై అనేది చేసుకోవచ్చు. పే స్కేల్ మనకు లెవెల్ 6 కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ లెవెల్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఓబీసీకి ఒకటి, అన్రిజర్వ్డ్కి ఒకటి, మనకు ఈడబ్ల్యూఎస్కి ఒకటి, టోటల్ 3 వేకెన్సీస్ అనేది ఈ సెంట్రల్ రీజన్ సంబంధించి ఈ పోస్ట్కి సంబంధించి రిలీజ్ అనేది చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు లెవెల్ 6కి సంబంధించి, లెవెల్ 4కి సంబంధించి, లెవెల్ 5కి సంబంధించి, లెవెల్ 2కి సంబంధించి, లెవెల్ 1కి సంబంధించి, సో ఈ విధంగా డిఫరెంట్ క్వాలిఫికేషన్కి డిఫరెంట్ ఏజ్ గ్రూప్లు, సో కంప్లీట్గా డిఫరెంట్ ఫ్రెండ్స్. అంటే లెవెల్ 1 ఉంటే ఇంత ఏజ్ ఉండాలా, ఇదే క్వాలిఫికేషన్ ఉండాలా, అదేం లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెవెల్ 2 చూసుకున్నట్టయితే 18-27 ఇయర్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. హయ్యర్ సెకండరీ అంటే 10+2 వాళ్ళు అప్లై చేయాలని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు లెవెల్ 2కి సంబంధించి ఇక్కడ 18-25 ఇయర్స్ అనేది ఇచ్చారు, మ్యాట్రికులేషన్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనేది ఇచ్చారు. సో డిఫరెంట్ పోస్ట్ అని బట్టి ఇవి కూడా మారడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు క్లియర్గా డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి. సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువగా ఎస్ఆర్ రీజన్ అంటే మనకు సదరన్ రీజన్కి అప్లై అనేది చేస్తుంటారు కాబట్టి, సో దానికి సంబంధించి మనకు 106 పేజీ నుంచి అంటే 205 పోస్ట్ నుంచి మనకు డీటెయిల్స్ అనేది మనకు స్టార్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఒకసారి క్లియర్గా డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు 106 పేజీ నుంచి మనకు 109 పేజీ వరకు సదరన్ రీజన్ సంబంధించిన పోస్ట్ అనేది వాళ్ళు మెన్షన్ అనేది చేశారనమాట. ఇంకా మీకు ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇండివిజువల్గా కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఫర్దర్గా వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి, మీకు క్లారిటీ అనేది ఇచ్చాను కదా. సో టోటల్ చూసుకున్నట్లయితే మనకు ఎస్సీకి సంబంధించి 477, నెక్స్ట్ ఎస్టీకి సంబంధించి 249, ఓబీసీకి సంబంధించి 788, నెక్స్ట్ అన్రిజర్వ్డ్ పోస్టులకు సంబంధించి 1366, ఏఎస్ఎం అంటే ఎక్సర్విస్మెన్ సంబంధించి 133, ఓహెచ్ అంటే ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 27, నెక్స్ట్ హెచ్హెచ్ అంటే హియరింగ్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 20, నెక్స్ట్ విహెచ్ అంటే విజువలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 17, నెక్స్ట్ అదర్ సంబంధించి 6, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ పోస్టులకు సంబంధించి 381. సో ఈ విధంగా టోటల్గా మనకు 3261 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీతో డిస్కస్ చేశాను అనుకుంటున్నాను. కొద్దిగా వీడియో అనేది లెంత్ అయింది ఫ్రెండ్స్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ అలానే మోటివేషన్ అనేది వస్తుంది. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ క్వాలిఫికేషన్స్ ఉండి సెంట్రల్ గవర్నమెంట్ మంచి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియో అనేది
షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.